దర్శి మున్సిపాలిటీలో కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించి బదిలీపై ఎమ్మిగనూరు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మంజునాథ్ గౌడ్ ను శుక్రవారం ఘనంగా సన్మానించారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో ఆయనను మున్సిపల్ సిబ్బంది పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏమేమున్నాయి, రావాల్సినవి ఏమున్నాయి, పెండింగ్ ఏమున్నాయి, చేయాల్సినవి ఏమున్నాయి, వాళ్ళు ఏ బాధ పడుతున్నారో, మనం దానికి ఏం చేయగలము అని నా చేతిలో ఏదుంటే నేను అది ఖచ్చితంగా వర్కర్లు, ఎందుకంటే మీరు చిన్న వర్కర్, నేను పెద్ద వర్కర్, అంటే తేడా మనమంతా ఒకటే. మనమంతా కలిసి పనిచేస్తేనే ఒక మున్సిపాలిటీ కానీ మన ఊరు కానీ బాగుపడాలంటే చిన్న వర్కర్ నుంచి కమిషనర్ వరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఆ కలిసికట్టుగా పనిచేయాలన్నప్పుడు నేను అన్నీ తీసుకుంటాను, నాకు రావాల్సింది ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను అన్నీ అడిగి మరీ తీసుకుంటాను, చేస్తాను. మీకు తెలియదు, మీకు ఏమొస్తాయో తెలియదు, మీకు ఏమున్నాయో తెలియదు కాబట్టి నేను వస్తూనే ఫస్ట్ వీళ్ళకి ఏమేమి పెండింగ్ ఉన్నాయి, వీళ్ళకి ఏమేమి రావాలి అని కనుక్కొని మన శ్రీకాంత్ రెడ్డిని అనుకొని ఆయన ద్వారా మీవన్నీ కూడా చేపించేశాను. అది నాకు చాలా సంతోషం, అప్పటికీ సంతోషమే. మీరందరూ దాన్ని గుర్తుపెట్టుకొని మరి ఈరోజు మేము చెప్తున్నారో అది నాకు చాలా ఆనందదాయకం ఉంది. నేను ఎక్కువ ఏం చెప్పను, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మీరు ఈ కమిషనర్ ఉన్నా ఏ కమిషనర్ ఉన్నా ఇంకెవరైనా రాని మీ పని మీరు సక్రమంగా చేయాలి. మన ఊరికి మంచి పేరు కావాలి, మన మున్సిపాలిటీకి మంచి పేరు కావాలి. అంతేగాని మనము వాళ్ళ వీళ్ళ మాటలు విని మనం పక్కకు పోకుండా మన పని ముఖ్యం, మన బాధ్యత మనము సక్రమంగా నిర్వహించాలి. మున్సిపాలిటీకి కూడా ఎలాంటి మచ్చ లేకుండా, చెడ్డపేరు లేకుండా మనం పనిచేయాలి. నేనున్న కాలంలో కలెక్టర్ గారి ప్రోగ్రాం అయితేనేమి, స్పందన కార్యక్రమం అయితేనేమి, మన సీఎం గారి కార్యక్రమం అయితేనేమి, అన్నిట్లో కూడా మీరందరూ బాగా సహకరించి కష్టపడి పనిచేసి మనకు మంచి పేరు తీసుకొచ్చారు. దానికి నేను మీకు రుణపడుతున్నాను. మీరు చేసిన పనికి నన్ను మెచ్చుకున్నాను. పనిచేసింది మీరు, నేను చేయించాను అనుకోండి, అయినా నాకు నా ముఖంగా నా సముఖంగా చెప్పి మీరు బాగా పనిచేశారు అని చెప్పి మనల్ని పొగిడారు. అది అన్నిటంతా మీకే వస్తుంది. కాకపోతే ముందు ముందు కూడా మీరు ఇలాగే అందరు ఆలోచన సహకరించి మంచిగా పనిచేసి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను.